బ్రేకింగ్ న్యూస్. అగ్ర రాజ్యంలో తుపాకీ గర్జించింది. ఏకంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైనే దాడి జరిగింది. ఒకసారిగా జరిగిన ఈ ఘటనతో అమెరికా ఉలిక్కిపడింది. మాజీ అధ్యక్షుడు ట్రంప్ పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఘటన జరిగింది. ఈ ఘటనలో ట్రంప్ గాయాలయ్యాయి, మరో వ్యక్తి చనిపోయారు. ట్రంప్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపిన వెంటనే ట్రంప్ ను ఆసుపత్రికి తరలించారు. డొనాల్డ్ ట్రంప్ చెవిపై జరిగినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాల్పుల్లో ఒకరు చనిపోగా కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. ఇక గాయాలైన ట్రంప్ స్టేజ్ దిగుతూ ఎవరు అధైర్యపడతారని చెబుతూ పిడికిలు బిగించి చెప్పారు. ట్రంప్ పై కాల్పులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలు దేశాల అధినేతలు ఖండించారు. అగ్రరాజ్యంలో తుపాకీ గర్జించి ఏకంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన దాడి జరిగింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అమెరికా ఉలిక్కిపడింది. మాజీ అధ్యక్షుడు ట్రంప్ పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఘటన జరిగింది. ఈ ఘటనలో ట్రంప్ కు గాయాలయ్యాయి, మరో వ్యక్తి చనిపోయారు. ట్రంప్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి, అసలు ట్రంప్ పై కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు, ఏకంగా ట్రంప్ పైనే దాడి చేశారు, ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇది యాక్చువల్ గా అందరికి చాలా పెద్ద సర్ప్రైజ్. మీరు అన్నట్టు అమెరికా ఒక్కసారిగా ఉలిక్కి పడిందండి. బేసిక్ గా ఈ ట్రంప్ పైన కాల్పులు చేయని వ్యక్తి ఇప్పుడిప్పుడే న్యూస్ వస్తాం, ఆయన వాళ్ళ రివీల్ చేస్తున్నారు. అతను వచ్చేసి ఒక యూపీఎస్ అంటే యునైటెడ్ పార్సల్ సర్వీస్ అని ఉంటుంది, ఒక చిన్న పెద్ద కంపెనీలో జస్ట్ పార్సల్ సర్వీస్ ఎంప్లాయీగా ఉన్నాడు. అతన్ని కూడా ఈ సీక్రెట్ సర్వీసెస్ వాళ్ళు ఆల్రెడీ చంపడం జరిగింది. సో లక్కీ ఏంటంటే ట్రంప్ చాలా అక్కడ ఉన్న గ్రూప్ లో తను ఉన్న స్పాట్ అంటే ట్రంప్ దగ్గర నుంచి 6 లైన్స్ అంటే 6 లైన్లు దగ్గరలో తర్వాత ఉన్నాడు ఆయన. సో తను కాల్చిన వెంటనే ట్రంప్ అప్రమత్తం అవ్వడంతో జస్ట్ రైట్ చౌకి తగిలింది. సో దానివల్ల పెద్ద ఇబ్బంది లేకుండా పోయింది. కాకపోతే ఇది అమెరికాకే పెద్ద షాక్. అది పెద్ద ఎందుకంటే వరల్డ్ నెంబర్ 1 కంట్రీలో ఒక మాజీ అధ్యక్షుడి పైన ఇలా జరగడం అన్నది, అసాసినేషన్ అటెంప్ట్ ఏమైనా జరిగిందా అని కూడా ప్రజలందరూ భయపడుతున్నారు. సో ఇప్పుడే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అతన్ని చంపడం జరిగింది. తర్వాత వచ్చేసి 8 o'clock చాలా ఫాస్ట్ గా అంటే FBI వాళ్ళు, సీక్రెట్ సర్వీస్ వాళ్ళు, ఇంకా లోకల్ అథారిటీస్ అంతా కూడా ట్రంప్ ని హెల్త్ క్వార్టర్ లో ఇమీడియట్ గా 8 o'clock 8 PM లోకల్ టైమ్, అంటే మన దగ్గర దగ్గర ఇండియాలో మేబీ 6:30 అయి ఉండొచ్చు. సో బేసిక్ గా లోకల్ టైం 8 PM కి ఒక హెల్త్ క్వార్టర్ రావడం, ఆ తర్వాత 8:30 ఒకసారి రావడం వల్ల చాలా ఫాస్ట్ గా తన్ని తీసుకెళ్లారు అక్కడికి. ఐ థింక్ బేసిక్ ఏంటంటే ప్రస్తుతానికి అయితే ఈ సేఫ్, ఇంకా మనకు అఫీషియల్ గా రిపోర్ట్ ఏం రాలేదు కానీ, బట్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ మాత్రం వాళ్ళు చెప్పారు ట్రంప్ అయితే సేఫ్ ఉన్నాడని చెప్పేసి. బట్ ఇది వెరీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ అండి. ఇలాంటి లోపాలు వాళ్ళు ఇంకా ఇప్పుడే ఆల్రెడీ బేసిక్ గా కొంతమంది పార్టీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ, రిపబ్లికన్స్ కానీ డెమోక్రటిక్స్ కానీ అందరు ఖండం చేస్తున్నారు. అలానే ఏం చెప్తున్నారంటే ఏమి ఏం అంటే రీసెర్చ్ చేసిన తర్వాత ఏమన్నా లూప్ హోల్స్ ఉంటే ఫైండ్అవుట్ చేస్తారనమాట. ఇది బేసిక్ గా అక్కడ ఆ ఈవెంట్ లో ఏం జరిగిందంటే ఒక వ్యక్తి చనిపోయారు ఆల్రెడీ, తర్వాత ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడడం జరిగింది. మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఆ సిచ్యువేషన్ అవన్నీ చూస్తుంటే ఈ రెండు వ్యక్తులు ఉండడం వల్ల ఎవరైతే చనిపోయారో మిగతా ఇద్దరు వ్యక్తులు ఇంజూర్ జరగడం ట్రంప్ కి కొంచెంలో త్రుటిలో ప్రమాదం తప్పిందని అనుకోవాలి. జస్ట్ బ్రెయిన్ కి ఏమైనా తగులుంటే కూడా ఇది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ సీరియస్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు మనము.
బేసిక్ గా ఆయన అయితే బయటపడ్డాడు ప్రస్తుతానికి, ఇంకా చూడాలి ఏం జరుగుతా ఉందో యాక్చువల్ గా. లక్ష్మణ్, అయితే ఎన్నికల వేళ ఇలాంటి ఘటన జరగడంతో అమెరికాలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? యా ఇది వచ్చేసి ఇలాంటివి గత నేను అమెరికా బేసిక్ గా ఇలాంటివి ఎప్పుడు జరగలేదు ఈ మధ్య కాలంలో 10-15-20 సంవత్సరాల నుంచి. బట్ ఇది ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ట్రంప్ కానీ బైడెన్ కానీ వెరీ వెరీ పోటాపోటీగా జరుగుతూ ఉంది. బైడెన్ వచ్చేసి విత్ ఇన్ పార్టీలోనే తనకి ఏజ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పి కూడా కొంచెం అపోజిషన్ వస్తుంది. ట్రంప్ కొద్దిగా చూస్తుంటే మొన్న జరిగిన మీటింగ్, ఫస్ట్ ఇద్దరు అధ్యక్షులకు మీటింగ్ జరిగితే ట్రంప్ కొంచెం ఎక్కువ పోల్స్ లో ముందంజలో ఉన్నారనమాట. సో మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఇది బేసిక్ గా ట్రంప్ ఎలా అయినా జనరల్ గా ఒక స్ట్రాంగ్ యూనో కంటెండర్ యాక్చువల్ గా మాజీగా చూసామంటే కూడా. బట్ ఇది చూడాలండి ఎలా ఉన్నది అంటే. బట్ దీన్ని బట్టి నాకు తెలుస్తున్నది ఏంటంటే ఇది ఒక పార్టీ వైజ్ అనుకోకుండా ఒక వ్యక్తి వైజ్, ఎవరన్నా ట్రంప్ సరిపోని సామాన్య వ్యక్తి ఉండొచ్చు చేశారని చెప్పి అంటున్నారు. ప్లస్ ఏ దేశానికి కూడా ఇది లింక్ చేయాల్సిన పని లేదు ప్రస్తుతానికి. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో ఇది ఐ మీన్ అక్రాస్ వరల్డ్ యుద్ధాలు జరుగుతున్నాయి, అమెరికా సపోర్టింగ్ యుక్రెయిన్, ఆ తర్వాత ఈ హమాస్ అవన్నీ జరుగుతున్నాయి, అట్లాంటి వాళ్ళు ఏమైనా చేశారేమన్నా ఇక్కడ అన్నది కొన్ని అనుమానాలు వ్యక్తం అయితే చేస్తున్నారు. బట్ చూస్తుంటే అది అది కాదు అని ప్రిలిమినరీ రిపోర్ట్ లో చెప్తున్నారు అన్నమాట. లక్ష్మణ్, అయితే ఈ ఎన్నికలపై ఈ ప్రభావం ఎంత వరకు ఉండొచ్చు అంటారు? అంటే ట్రంప్ పై దాడి జరిగింది, ఇప్పుడు జో బైడెన్ అలాగే ట్రంప్ కి మధ్య పోటా పోటీ నెలకొంది, అయితే ప్రభావం ఎంత వరకు ఉండొచ్చు ఈ కాల్పుల మీద? బేసిక్ ఒక విధంగా చెప్పాలంటే మనము ఎన్నికల పైన ట్రంప్ కి ఏమైనా సింపతి ఓట్లు కూడా పికప్ అవ్వచ్చు అనుకుంటా అండి. ఈ ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన స్ట్రాంగ్ గా మీరు అన్నట్టు ఇట్లా తాము చూపించి ఏం భయపడకండి అని చెప్పేసి ప్రజలకి ఒక చెప్పారనమాట. సో ట్రంప్ కి ఇంకా ఐ థింక్ కొంచెం ఇంకొంచెం పోల్లో ఇంకా సింపతి ఓట్స్ కానీ ఇంకా ఆయన పైన ఉన్న, అంటే ఇప్పుడు ఒక మనిషిని చంపడానికి వచ్చారు ఒక ప్రెసిడెంట్, మాజీ ప్రపంచ నెంబర్ వన్ కంట్రీని, అంటే ఇది చిన్న విషయం అయితే కాదు యాక్చువల్ గా. సో అదైతే డెఫినెట్ గా ట్రంప్ కి వాల్యూ యాడ్ అవుతుందని అనుకుంటున్నాను యాక్చువల్ గా. ఆబ్వియస్ గా బైడెన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి తన డెమోక్రటిక్ గవర్నమెంట్స్ లో ఒక మాజీ రిపబ్లికన్ అధ్యక్షుడికి జరగడం అన్నది ఆ బ్లేమ్ అంతా ఇప్పుడు డెమోక్రటిక్స్ పైన కూడా పడే అవకాశం ఉందండి యాక్చువల్ గా, అంటే నెగటివ్ గా యాక్చువల్ గా. లక్ష్మణ్ చెప్పండి, అయితే ట్రంప్ పై కాల్పుల విషయంపై డెమోక్రటిక్ పార్టీ స్పందించిందా? అమెరికాలో గన్ కల్చర్ ఏ మాత్రం తగ్గలేదని ఎందుకు ఈ ఘటన నిదర్శనంగా ఉందనుకోవచ్చా? యా మన ఫస్ట్ తను ప్రెసిడెంట్ జో బైడెన్ అయితే స్పందించారు. ఆయన ఏం చెప్పాడంటే ఈ కండెమ్డ్ పొలిటికల్ వయలెన్స్ అని చెప్పాడు, ఇట్స్ సిక్ అంటే ఒక సిక్ ఈవెంట్ అని కూడా చెప్పాడు. తను అదే చెప్పాడు, తను అడిగారు ఇది అసాసినేషన్ ఈవెంట్ ఉండొచ్చా అంటే ఏమో నాకు తెలియదు ఇంకా మాకు డీటెయిల్స్ రావాలని చెప్పారు. బైడెన్ కూడా ఏం చెప్పారంటే నేను కొద్దిసేపట్లో ట్రంప్ తో కూడా మాట్లాడతాను అని చెప్పారు. వాళ్ళు ఖండించడం అయితే పార్టీ ఈ అగేనెస్ట్ పార్టీ అందరూ ఇక్కడ ఖండించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా. బట్ ఇదేంటంటే ఇది బేసిక్ గా ఆబ్వియస్ గా ఇప్పుడు డెమోక్రటిక్ గవర్నమెంట్ లో ఒక అపోజిషన్ పార్టీ వ్యక్తికి మాజీ అధ్యక్షుడు జరగడం అన్నది బేసిక్ గా ఈ ఒక సీక్రెట్ సర్వీస్ అవ్వచ్చు, ఎఫ్బిఐ అవ్వచ్చు, ఎక్కడ ఒక సెక్యూరిటీ సర్వీస్ లూప్ హోల్ జరిగిందనే మనం అనుకోవచ్చండి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అమెరికాలో మనకు తెలిసినట్టు ఏంటంటే గన్ కల్చర్ ఉంది ఎప్పటి నుంచో, సామాన్యమైన అమెరికన్ పౌరుడుగా లైసెన్స్ తీసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్ యాక్చువల్ గా. సో మేబీ అలాంటి సైడ్ కూడా కొంచెం పాజిటివ్ సైడ్ ఏం చూడొచ్చు అంటే ఈ గన్ కంట్రోల్ ఏమైనా తగ్గించే అవకాశాలు, కొత్త లాస్ తెచ్చే అవకాశాలు.